పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మొదటి అడుగు వేయనున్నారు. ఇందులో భాగంగా ఈ పాలకొల్లు, భీమవరం, నర్సాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన డాక్టర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. డాక్టర్లను అడిగి అంటే ఈ ఏరియాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, సాధారణంగా వచ్చే ఇక్కడ పొల్యూషన్ కానీ వాటి వల్ల వలన వచ్చే ఇబ్బందుల గురించి కూడా ఆయన ప్రత్యేకంగా తెలుసుకొని ఉన్నారు. అంటే డాక్టర్లు ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటారు, ఎక్కువగా వారికి సమస్యల మీద కూడా అవగాహన ఉంటుంది కాబట్టి వారి నుండి ఆ విషయాలు రాబట్టుకోవడానికి కానీ వారి నుండి పార్టీకి సంబంధించి ఏమన్నా సజెషన్లు ఇస్తే తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో డాక్టర్లతో సమావేశం అని ఉన్నారు. తెలిస్తే మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రకాష్ ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేస్తే సరే చెప్పండి, అంటే ఏ విధంగా మీటింగ్ ఉండబోతుంది అనుకుంటున్నారు, మీరు ఆయన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ఈ ఏరియాలో ఉండేటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ఈ వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, అలాగే ఈ ప్రొఫెషన్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు, అలాగే పబ్లిక్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకి మా వైపు నుంచి మేము ఇవ్వగలిగినటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే ఈ ఇంటరాక్షన్లో తెలుసుకుందామనే అభిప్రాయంతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అంటే సాధారణంగా ఈ మూడు నియోజకవర్గాలు ప్రజలకు ప్రధానంగా ఉండే ప్రాబ్లం ఏమనుకుంటున్నారు అంటే ఆరోగ్యపరంగా మెయిన్ ప్రాబ్లము ఈ పొల్యూషన్ అండి. పొల్యూషన్ డిస్పోజల్ సరిగా లేకపోవడం మూలంగా ఈ ఓపెన్ డంప్ యార్డ్స్లో ఈ మున్సిపాలిటీస్ అన్నీ కూడా పొల్యూషన్ పట్టుకొచ్చేసి అక్కడ పోసేస్తున్నాయి. అవన్నీ కూడా వాటి మూలంగా ఈ వాటర్ సోర్సెస్ పొల్యూట్ అయిపోతున్నాయి, అలాగే ఓపెన్ బర్నింగ్ వల్ల ఈ వాయు కాలుష్యం వస్తుంది. దాని మూలంగా ఈ ఆస్మా కానివ్వండి, సిఓపిడి ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. మాకు బాగా ఎక్కువ కలరా కానీ, గ్యాస్ట్రైటిస్, టైఫాయిడ్ ఇవన్నీ కూడా ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. అలాగే ఈ వేస్ట్ డిస్పోజల్ సరిగా లేకపోవడం మూలంగా వాటర్ సోర్స్ పొల్యూట్ అవ్వడం, ఎయిర్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ వల్ల కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ ఏరియాలో బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి కరెక్ట్ డిస్పోజల్ గురించి ఈ మున్సిపాలిటీస్ అన్నింటి చర్య తీసుకునేలాగా వారికి అవగాహన కలిగించాలనేది మా ఉద్దేశం. రెండోది, మా ప్రొఫెషన్కి సంబంధించినంత వరకు చాలా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొంచెం హెరాస్మెంట్ కూడా ఉంది. ఇది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏమంటారంటే అన్నెసరిగా సిజేరియన్ సెక్షన్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి డాక్టర్స్ మీద ప్రెషర్ తీసుకురావడం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా డాక్టర్స్ నెసెసిటీ లేకుండా ఎప్పుడు సిజేరియన్ సెక్షన్ చేసేటువంటి అవకాశమే లేదు, అవసరాన్ని బట్టే చేస్తూ ఉంటారు. సో దాని విషయం కూడా చెప్పాలనేటువంటిది సార్కి ఎన్లైటన్ చేయాలనేది మా అభిప్రాయం. అలాగే ఈ ప్రొఫెషన్స్ మీద ప్రెషర్ ఒకటి బాగా పెరిగింది. ఈ పబ్లిక్ హెల్త్ సిస్టంలో అసలు ఫెసిలిటీస్ ఏమీ లేకపోవడం మూలంగా అంతా కూడా ప్రైవేట్ మెడికల్ కేర్కి వస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కేర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, దాన్ని ప్రజలు మీట్ అవ్వాలంటే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. సో ఈ విషయాలన్నీ కూడా మనం సార్ దృష్టి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈ ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఏం డీల్ చేస్తారు, అట్లాగే పవన్ కళ్యాణ్ రాజకీయంలో వచ్చిన తర్వాత ఆయనకి రాజకీయంగా తెలియదు అని కొంతమంది బయట చెప్పే పరిస్థితులు ఉన్నాయి, ఆయనకి మీకు ఆయన మీద నమ్మకం ఏ విధంగా ఉంది? ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం బ్రాంచ్ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భీమవరం బ్రాంచ్ డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యామండి. అంటే రాజకీయాలు తెలియదు అని అన్న అది చాలా తప్పు మాట అది, ఎందుకంటే నాయకుడికి రాజకీయాలు తెలియాల్సిన అవసరం లేదు, ప్రజలకు న్యాయం చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.